శైన్య, అందరు ఎట్లున్నారులా? మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినాయి చూద్దాం. అలా పారిశుద్ధం ఆటలన్నప్పుడు ఒక మలక గెలుతారు, ఒక మలక ఓడిపోతారు. ఇది అందరికి ఎరుకున్న ముచ్చట్నేనే. ఓడిపోయినాక దాని నుంచెళ్ళి ఒక మంచి పాటను నేర్చుకొని మళ్ళీ ఇంకోసారికి మంచిగా ఆడాలని చెప్తారు గురువులు. ఓడిపోయినాక ఈ బడి పిల్లగాళ్ళ పీటి సార్ ఏం చేసిండో మీరే చూడురి. అవ్వయ్యలు పిల్లలను కనిపెంచుతారు గాని వాళ్లకు క్రమశిక్షణ విద్యా బుద్ధులు నేర్పించి దునియా మీద ఉందాగా మంచిగా బతికేటట్టు పిల్లలను తీర్చిదిద్దేటోళ్లే గురువులు. ఇక గందుకే అవ్వయ్యల తర్వాత గంత గొప్ప స్థానాన్ని గురువులకైతే ఇస్తారు. గురు శిష్యుల మధ్య అనుబంధం ఎంతో గొప్పగా అయితే ఉంటది. కానీ ఈ మధ్య కొంతమంది గురువులు ఆ స్థానానికైతే మచ్చదెత్తున్నారు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించుడు, ఎఫ్ఐఆర్లు నడుపుడు, దారుణంగా హింసించుడు, మద్యం సేవించి పాఠశాలకు రావడం అసంటి ఎన్నో నీచమైన పనులకైతే దిగబడుతున్నారు. ఇక ఒక చిన్న కారణంతోనే పిల్లగాళ్లను ఇయ్యరమయ్యర కొట్టిండు ఒక పీటీ సారు. తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరుల స్కూల్లో అయితే ఒక ఫుట్బాల్ టోర్నమెంట్లు జరిగినాయట. ఇక అందులో ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఒక బడి పిల్లలు కూడా పాల్గొన్నారు. అయితే ఒక 4 పాయింట్లు అడిట్ అయి ఇల్లు ఓడిపోయినరట. ఇక ఆ పీటీ సారు ఎక్కలేని కోపం తెచ్చుకొని గ్రౌండ్ లోనే తరువా పెట్టి ఒకరినొకరు ఊసిన పెట్టి దారుణంగా అయితే కొట్టిండు. ఇక తన పరువు తీసినట్టు విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటా కాళ్లతోని దాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చి పడేసిండు. అక్కడ ఉన్నోళ్ళంతా అద్దు అద్దు అని ఎంత మొత్తుకున్నా గాని అసలేనకుంటా ఇంకా రెచ్చిపోయి ఎక్కువ కొట్టిండట. ఇక ఈ తతంగమంతా అక్కడ ఉన్నోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రు. ఈ ముచ్చట పెద్ద సార్ల దాకా పోయిందట. ఇక వాళ్ళు దీని మీద వాళ్ళు కూడా గరం అయి ఆయనను నౌకర్ల నుంచి తీసేసినట్టు వార్తలు అయితే అత్తున్నాయి. పిల్లలను కొట్టినందుకు పోలీసులు కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు ఎత్తున్నారట. ఇక ఈ ముచ్చట తెలిసిన ఇసుంటి గురువుకు తగ్గ శాస్తి జరిగిందని ఫైర్ అయితే అవుతున్నారు. ఆటలా గెలుపోటములు కామన్ గుంటాయి, గా మాత్రం జీర్ణించుకోలేని వాడు పీటీ సారు ఎట్లయిందని అయితే అంటున్నారు. మంచిగానే ఉంటది కానీ గిట్లా పానం మీదకి తెచ్చుకునే పనులు చేస్తేనే అస్సలకే మంచిగా ఉండదు. సంబురం కొద్ది సర్కస్ ఫీట్లు మంచిగానే చేస్తారు కానీ కొద్దిగా అటో ఇటో అయిందనుకో బొక్కలు పల్ల పల్లి ఇరుగుతాయి. గీళ్ళు ఎంత భయం పెట్టే వింత చెట్టలు చేస్తారో మీరే చూడుర్రి. సోషల్ మీడియాలో హీరోలు అవడానికి కొంతమంది ఐస్ పిల్లలు ఏసొంటేసంటి పనులు చేస్తుండ్రులా. ఇగో ఈ ఇద్దరిని చూస్తున్నారా ఏం చేస్తుర్రు? పెద్ద ట్రక్కును పట్టుకొని ఎన్ని చిత్రకత్రాలు చేస్తుండ్రో చూస్తుండ్రా. ఆ ట్రక్కులు గంతగానో లగంజివంగా దాన్ని పట్టుకొని గట్లా వేస్తే ఏ కొద్దిగా అటిటైనా పెయి రోడ్డు కతకపోయి బొక్కలు మొత్తం రోడ్లేసి దంచినట్టు నుజ్జు నుజ్జు అయితే అవుతాయి. అవ్వయ్యలు వీళ్ళను మంచిగా చూసుకుంటా కంటికి రేపోలా కాసుకుంటా వీళ్ళ మీద ఎన్నో ఆశలు అయితే పెట్టుకుంటారు. కానీ వీళ్ళు వేసే కథలేమో గిట్లున్నాయి. అయినా ఇయ్యల రేపు ఇవ్వలకు కూడా ఏం చెప్పరాకుండా ఉన్నది. ఏమన్నంటే నా ఇష్టం అని అంటున్నారు. కానీ గీళ్ళ లెక్క ఎవ్వరు కూడా చేసి బాణాల మీదకైతే తెచ్చుకోకుండ్రి. కొన్ని కొన్నిసార్లు కొంతమంది చిన్న చిన్న పనులు చేయబట్టి వాళ్ళు చేసే అసలైన లత్కోరు పనులన్నీ బయట పడతాయి. ఇక గటెన్క ఓర్ దేవుడా ఈ పని చేయకపోయినా అయిపోతుండే, అందరికి అనవసరంగా దొరికిపోయినామని నెత్తి పట్టుకుంటే ఎడతారు. ఇక గీళ్ళు కూడా గదే బాబతున్నట్టున్నారు. గింతకు వాళ్ళు ఏం చేసిరో చూడురి. కొంతమంది కేటుగాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లే వాళ్ళను పోలీసులకు పట్టిస్తాయి. ఇక అసువంటి ఘటనే ఈ మధ్య మధ్యప్రదేశ్ లోని మొరేనా జిల్లాలో అయితే జరిగింది. ఒక ఆడామే సబ్బుతోని తుపాకీని మంచిగా సబ్బు పెట్టి సిద్ధర్లు కదా విండినట్టు ఎక్కతక్క నూరుగాచ్చినట్టు మంచిగా కరుడు అయితే మొదలుపెట్టింది. ఇక ఎవరన్నా చూస్తుండ్రా ఏంది అనేది కూడా పట్టించుకోకుండా ఆమె పని ఆమె ఏత్తునే ఉన్నది. గట్లా ఆమె అడిగేటప్పుడు ఎవరో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేసిండ్రు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపైన విచారణ చేపట్టిన పోలీసులు అక్రమ ఆయుధాల ఫ్యాక్టరీని అయితే గుర్తించిండ్రు. ఈ వీడియో చూసిన పోలీసుల బృందం గణేష్పుర ప్రాంతంలో ఒక ఇంట్లో అయితే సోదాలు చేసిందట. వాళ్లకు ఎక్కతక్కనే ఆయుధాలు అయితే కనబడ్డాయి. 6 నెలలుగా కేటుగాళ్ళు ఈ ఆయుధాల యూనిట్ను నిర్వహిస్తున్నట్లు,
మహువా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పవన్ సింగ్ మీడియాకి అయితే తెలిపారు. ఆ అక్రమ ఆయుధ ఫ్యాక్టరీ నుంచి 3 దేశీయ తుపాకులు, తయారీలో ఉన్న పలు ఆయుధాలు, ఇతర పరికరాలను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్న వారి నుంచి అదోటి ఇదోటి అన్ని ముచ్చట్లయితే రాబట్టిన పోలీసులు కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారట. పగ్గాలు మన చేతులు ఉండగానే ఎడ్లు మనం మాటినట్టు కొన్నిసార్లు ఆ డ్రైవర్ చేతిలో స్టీరింగ్ ఉండగా కూడా అక్కడక్కడ అనుకోని ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉంటాయి. ఇక వెనుక సీరి అన్ని తీర చెకింగ్ చేస్తే కానీ అసలు ముచ్చటేందో బయటపడది. ఇక గిరి కూడా గసండి ముచ్చటే ఉన్నట్టుంది. గదేందో చూద్దాం పారి. గా బెంగళూరులోని ఒక ఫ్లైఓవర్ మీద ఒక పెద్ద రోడ్డు ప్రమాదం అయితే తప్పిందుల్లా. ఉన్నట్టుండి గా ఓల్వో బస్సుకు ఏమైందో ఏమో కానీ డ్రైవరు నియంత్రణ తప్పి ఎడు దొరికితే అటే ఊరు కూడా పెట్టింది. ఇక ఈ ప్రమాదంలో 3 బస్సులు, 2 కార్లు అయితే దెబ్బతిన్నాయి. అందులో ఒక ఆయనకు బాగానే దెబ్బ తగిలినాక ఆసుపత్రికి అయితే తీసుకుపోయిండ్రట. మరి బస్సులనే ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం చేయబట్టికి ఇట్లా అయిందా, లేకపోతే డ్రైవర్ అన్నకు నడపరాకనే ఈ ప్రమాదం జరిగిందా అనేది ఇంకా తెలియాల్సి ఉన్నది. ఇక బస్సుల సీసీ కెమెరా ఉండు చేయబట్టి ఇదంతా అందులో రికార్డ్ అయితే అయింది. మస్తునే కదా, మళ్ళా రేపు గిరి అలా గిక్కన కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు రి మన ఆర్ తెలుగు శనార్తి.